పరిస్థితి ఎట్లా ఉండదో అర్థమైతా ఉందా? మీరు కాకి బట్టలన్నై పేయాలా లేకుంటే నేను ఖద్దరు బట్టలన్నై పేయాలా? మేము ఓట్ల గవర్నమెంట్ నడుపుతా అంటే ఆ నందుగాడు ఖద్దరు గవర్నమెంట్ నడుపుతాడు. మీరు రోడ్ల మీద లెఫ్ట్ రైట్ కొడతా ఉంటే వాడు నా నెత్తి మీద శివతాండవం చేస్తాడు సార్. వాడు లేపేద్దాం సార్. ఏంది సంపేది? వాడు ఏమన్నా పిల్లకాయ అనుకున్నారా ఏంది? వాడు పడుకునేది మంచం మీద కాదు, జనాల గుండెల్లో. ఇలాంటి టైంలో వాడు జోలికి వెళితే తేనెటీగలు తొట్టను కదిపినట్టే. మీరేం వరి అవుతు సార్, వాణ్ణి చట్టపరిధిలో చంపే బాధ్యత నాది. అలా చేసే పోలీస్ ఆఫీసర్ ఉండాలి కదా? ఉన్నాడు సార్. ఎవరు? ఈశ్వర్ ప్రసాద్. డైనమిక్ ఆఫీసర్. ఎంత టెన్షన్ లో ఉంటే ఈయన చాక్లెట్ తింటాడంటారా బాబు? టెన్షన్ మనకు కాదు వాళ్ళకి. సారీ సార్. ఇందాకైతే ఆవేశపడ్డావు, పడు సార్. లోపల 10 మంది టెర్రరిస్టులు హాస్పిటల్ టార్గెట్ చేశారు సార్. మిస్ అయింది. మినిస్టర్ గారి కూతురు మాత్రం దొరికిపోయింది. షీఈస్ ప్రెగ్నెంట్ సార్. లోపల మినిస్టర్ కూతురు అయినా నీ ఇంటి పని మనిషి అయినా సేవ్ చేయడం కామన్. చెప్పినోడు తిక్కోళ్ళేకున్నాడబ్బా. వాడు చాక్లెట్లు తింటాంటే పిల్లోడు అనుకున్నాను, కానీ వాడు మామూలుడు కాదు. ఈడ పేల్చినాడు, తల ముక్కలైంది పో సార్. మన నందుకు చెక్ పెట్టాలంటే ఈశ్వర్ ప్రసాద్ తప్ప వేరే దిక్కులేదు. కొంచెం థింక్ చేయండి. సరే వాడిని పిలిపించబ్బా. హీస్ ఆన్ ద వే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో వీళ్ళ సంగతి చూడు. ఓకే సార్. నందు వాడిని కంట్రోల్ చేయాలి. ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? వాడి మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. టోటల్ గా వాళ్ళు ఎంతమంది? 5గురు. ఓ, పంచపాండవులు. ఫైల్లో ఫోటో స్మార్ట్ గా ఉందని వాడు సాఫ్ట్ అనుకోవద్దు. చంపడం వాడి వృత్తి. వాడిని కంట్రోల్ చేస్తావో లేక నీ స్టైల్లో కట్ చేస్తావో నీ ఇష్టం. ఇంకా నా ప్రజలు వాడి వలన ఇబ్బంది పడకూడదప్పా. నీకు ఎంత ఫోర్స్ కావాలో తీసుకుని వాడిని ఖతం చేయి. 4గురు. ఏంటి,
నలుగురా? నాతో కలిపి ఐదుగురు పంచపాండవులు. పాండవులు వర్సెస్ పాండవులు. వంశీ, దేవేందర్, అనిల్, కోసముత్తు. థ్యాంక్ యూ సార్. బుల్లెట్ రివాల్వర్లో ఉన్నంత వరకే సేఫ్. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ బయటికి దూసుకొస్తుంది. నేను అంతే. మేము అడ్డురాము లేప, నువ్వు దూసుకుపో. సార్, పవర్స్ అన్నీ ఇవ్వద్దు వాడికి. తేడా వస్తే మనల్నే వేసేస్తాడు. చూసారా, ఇలా ఎక్కేర్లేదు అలా పడుకున్నారు. తప్పైంది కాదురా, నా డ్రైవింగ్ ఎంత సూపర్ స్మూత్, నాకే నిద్ర వచ్చేది. మీరేంట్రా, మీకు నిద్ర వస్తుందా? అలా మబ్బుగా ఉన్నారు. సారీ, కేసు టేకప్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సర్లే, పోసముత్తు ఐపీఎస్ అనిపించుకుందాం అనుకున్నాను. ఈయన పక్కన డ్రైవర్గా మిగిలిపోయాను. నీ పేరే పోసముత్తు అంట్రా? సార్, మీరు పడుకోలేదా? మా తాత పేరు పోసలండి, మా మామ పేరేమో ముత్యాలు. ఈ రెండూ కలిపి మా అమ్మ ముద్దుగా పోసముత్తు అని పెట్టుకుంది సార్. పోసముత్తు? అవును సార్. ఏడ్చినట్టుంది నీలాగనే. పక్కన ఏంట్రా ఇది? ఇది 3 రోజెస్ టీ సార్. ఇది 5-స్టార్ చాక్లెట్ సార్. ఇలా ఎవడైనా తాగుతాడా? ఇంపాసిబుల్ సార్. నేను తాగుతా. సగం చంటోడు సగం తెక్కులోడు అన్నమాట. బ్రెయిన్లో ఉన్నది బయటకు వస్తే బుల్లెట్ లోపలికి వెళ్తుంది. ఆ సార్, మీరేదో వాగాలనుకుంటున్నారు, వాగండి. మన వాళ్ళు ఏమంటున్నారంటే, దుర్మార్గులందరినీ వదిలేసి ఆ నందుగడ వెంట పడ్డం ఏంటంటున్నారు సార్. సార్, నందు అంటే నటోరియస్ క్రిమినల్ కాదు సార్. నర మీద సృష్టించే నరరూప రాక్షసుల్ని చంపడం తప్పేలా అవుతుంది సార్. మరి ఆ ఫైల్లో ఉన్నది? దానిలో ఉన్న 1000 నిజాలు కాదు సార్. వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళు రాయించుకున్నది అంతే. సరే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారు, మీకు తెలిసిందేంటో చెప్పండి. సార్, ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురమే సార్ నందు వాళ్ళ ఊరు. చుట్టుపక్కల 16 గ్రామాలకి నందు వాళ్ళ నాన్నగారే పెద్ద. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. కింద కూర్చున్నారేంటి? దేవుడి ముందు భక్తుల స్థానం ఇదేనయ్యా. నన్ను దేవుణ్ణి చేయకండి ఎంపీ గారు. అయ్యా, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయ్యా. మీ మాటే ప్రజల్లో వేదం. ఈసారి కూడా మమ్మల్ని గెలిపిస్తే. మంచి పరిపాలన అందించిన ప్రతి నాయకుణ్ణి ప్రజలు ఎన్నిసార్లైనా గెలిపిస్తారు. ఈసారి కూడా మీరే గెలుస్తారులేండి. సంతోషమయ్యా. నందు వాళ్ళ అమ్మ పేరు లక్ష్మీదేవి సార్. పేరుకు తగ్గట్టుగానే ఎవరికే కష్టం వచ్చినా ఆ అమ్మే ముందుండే సార్. అమ్మా, మా అమ్మకు ఒంట్లో బాగాలేదమ్మా, జ్వరం, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ పర్సీ లైవ్ సరే పట్టుకున్నానా? తీసుకో. జాగ్రత్తగా చూసుకో మీ అమ్మగారిని. నయం అయ్యాకే పనిలోకి రా. వాళ్ళ నాన్నగారు చేసిన దాన ధర్మాలకి ఆ చుట్టుపక్కల పేదరికమే లేదు సార్. అంత గొప్ప వంశంలో పుట్టాడు సార్ నందు. నాన్నగారు, రోజు నేనే ఎందుకు ఆరతి వెలిగించాలి? మహాశివరాత్రి నాడు మన ఇలవేల్పు, మహాశివుడికి లింగోద్భవం జరుగుతుండగా నేను అభిషేకం చేస్తున్నప్పుడు నువ్వు పుట్టావు. అందుకే నీ పేరు నందీశ్వరుడు అని పెట్టాను. ఎందుకో తెలుసా? శివుడి శాసనాన్ని శాసించే ఆ నందీశ్వరుడిలా శాసించేవాడివి కావాలి, కానీ ఆశించేవాడివి కాకూడదని నీకు ఆ పేరు పెట్టాను. అందుకే అది గుర్తు తెచ్చుకోవడానికి ప్రతిరోజు నీ చేత హారతి వెలిగిస్తున్నాను.